హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ నా వీడియోలో నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కేవలం రెండే రెండు ఐటమ్స్తో నువ్వుల లడ్డు పాకం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో మనకి ఈ లడ్డు అనేది అయిపోతుందండి. ముందుగా ఒక పాన్ తీసుకుని 1.5 కప్ నువ్వులు వేసుకుని దోరగా వేయించాలి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది వేగడానికి. కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. ఇక్కడ చూసారా, రెడ్డిష్ కలర్లో వచ్చేసింది ఆల్రెడీ. ఎంత దూరంగా వేగితే అంత టేస్ట్ బాగా ఉంటుంది. ఈ నువ్వులలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. అందుకే ఇవి తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. చూడండి, ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడికి ఒక్క స్పూను విడిగా తీసుకుని ఉంచుకుంటున్నాను. మిగతావన్నిటిని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. గ్రైండ్ చేసిన పౌడర్లోకి మనం ఎంత క్వాంటిటీతో నువ్వులు తీసుకున్నామో అంతే క్వాంటిటీ, 1.5 కప్ బెల్లము కూడా ఆ మిక్సీలో వేసి కొంచెం నలగనివ్వాలి. ఒక్కసారి అలా గ్రైండ్ చేసి తీసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా ఒక స్పూన్ నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసుకుని ఉండలు చుట్టుకునే విధంగా వీలుగా ఉండడానికి మనం కలుపుకోవాలి. కొంచెం ముద్దలుగా ఉంటే ఏమైనా విడివిడిగా తీసుకుని కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకుని స్వీట్ సరిపోతే ఏం లేదు, లేదు అంటే ఇంకొంచెము బెల్లం వేసుకొని మనం ఉండలు చుట్టుకోవచ్చు. నేను ఇందులో నెయ్యి కూడా యాడ్ చేయలేదు. మీ ఇష్టం, ఒకవేళ నెయ్యి కావాలంటే యూజ్ మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. నేనేం యాడ్ చేయకుండానే లడ్డు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా చేసుకోవచ్చు మనము. అప్పటికప్పుడు కేవలం 5-10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. లడ్డు ఎంత చక్కగా వచ్చిందంటే చాలా బాగుందండి. ఇదే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.